రేపైతే మనకి ఏడు తీరుతా వేప పువ్వుకున్న చింతకాయలు కోవాలిదా మళ్ళీ కొత్త డ్రెస్సులు వేసుకున్నా గంత దూరం ఎట్లా పోతాం ఊరాజల పోదా అబ్బా వేషమకొద్ద అత్తేమైతాను సైకిల్లో మిన్న పోతానా ఏమైనా నడుచుకుంటా పోతానామా సరే టక్కందా మరి ఉంటాను అబ్బా గంత దూరం పోవడానే ఇక్కడ ఉంటే మాత్రం మీ కాదు మన దగ్గర కత్తానే నాడు దిగు పోలా మెల్లగా పాములు ఉన్నది ఇక్కడ తీసుకుంటా రాలే తొర్రుకుంటా పోతా ఏవోటి అసలు ఇంత అక్కడ మామిడికాయలు ఉన్నాయా అనే ఉంటే నేనే ఫస్ట్ చెప్పుకుంటాను నీకే కాదు అందరికి ఎవరి దగ్గర అందరికీ తెలియదు మరి మా అమ్మని అడుగుతా అమ్మా ఈ కుండలకి ఎంత అమ్మా కుండకు 100 గంట కానమ్మా ఏ 60 రూపాయలు ఎవరన్నారు 100 ఇంటి పక్కన అందరు కొంచెం వెళ్ళే 100 రేటు తెలియదు 100 ఎట్లా అన్నవేళ కొంచెం చూసిందే ఇయ్యలేవా అమ్మా 60 రూపాయలకి మా ఇంటికాడ వచ్చి కందికాయలు ఎన్ని పుక్కలేదా పుక్కుడు కిట్టే అయితే మా ఇష్టం మీ ఇష్టం ఇయ్యమ్మ 60 రూపాయలకి అయ్యో ఇట్టేనా ఒక్కటే కుండలు నేను నీళ్ళు ఇచ్చేటట్లేరే బట్ ఇయ్యరు మరి ఒక్కండ తీసుకోపు ఇగో అమ్మ 100 రూపాయలు ఇగో నీ పేరు కూడా మంచిగా రాసిరా హే అంత అంకట్ ఒక రాసిరా ఎట్లుందో బెల్లం తెచ్చినా మరి నైట్ వేసిన తానం చేసే వచ్చినావు తానం చేకూడేస్తారా ఇంకా వేప పువ్వు ఉన్న చింతకాయలు కోవాలి పాటకట పోవడం పోవుడే అవి పట్టుకొని వస్తావే నింటికి అడబెట్టుదంప మా అమ్మ 4 బూరలు చేసింది కానీ మేము బూరలకు రాలే నువ్వు మంచిగా ఉన్నావు చింతకాయ తెంపుకోడానికి వచ్చిన చింతకాయలుగా తెంపుకోమంటావా ఎన్ని తెంపుకుంటారు సరే మరి తెంపుకోమంటావా తెంపుకో 4 తెంపుకోరు ఎక్కువ తెంపుకోకూడదు సరే అబ్బా చెట్టు గనిగానే ఉన్నాయి గిన్నె నేయడానికి దీనికి ఏమైతాను ఇంకా ఆయనతో 4 తెంపుకోమన్నది వాడికి సంతోషపడు సరే గంప దీనికంత ఉండి పోసినట్టు బాగా దెంపకుర్రీ అని అన్నది కానీ ఉన్నాయి పైకి ఉన్నాయి కానీ అవి ఎవరు తెంపుతారమ్మా నువ్వు కొమ్మని అంచు నేను అందుకుంటా సరే మరి ఆ శిల్క ముగ్గు ఎత్తం వస్తుంది మరి ఎక్కువ కలర్లు వేసుకుని అదే వేసుకుంటా బాబా ఏమైంది అలా బిర్యానీ వస్తుంది కానీ చిన్న కసండి లేనే లేదు ఇప్పుడు నీకు అది కావాలన్నా చెప్పు అడుగు తెస్తుందా అని దాన్ని ఎవడ అడుగుతాడు ఏ ఆగా ఏం చెప్తానవే దాన్ని ఉడవిస్తా ఎందుకు అద్దు ఏ అది మన సోయిల లేదు అద్దు ఏ అది మన సోయిల వచ్చింది కానీ నీకు అది కూడా లేదు నీకేముంది పట నాడు నాకు సారా వచ్చింది అవు ఇక్కడ ఉంది కదా తెంపుకున్నాడా అని ఏమో దాన్ని ఎండిపోయిన ఆకలే ఉన్నాయి మనం వచ్చింది ఆకులకు కాదు పువ్వుకు అదే నా పువ్వు ఎండిపోయిన ఆకుల మధ్య ఉందని అర్థం అంటున్నావు
ఇప్పుడు వెంపుకుందామా అండి. అది ఏడాను కదా అండాలి మనం పా. గుడి వెంపుకుందా బాగుంది. ఏం అది కింద ఏం మంచిగా లేదంతా. నువ్వు అప్పటి నుంచి అన్ని అంకల్ పెడతానవేంటి ఆడ కింద అది ఉంది అనుకుంటే ఇవాళ నువ్వు పచ్చడి చేస్తావా? మరి ఆడ ఎట్లుంది చెప్పి ఎట్లా వెంపుతావు? వేరే కడకదండా అవి కొత్త చింతపండు మంచిగా ఉంది కానీ ఎర్రగా. అది ఎండి నాకు నీళ్ళు ఎక్కడ కర్రగైతే టమాటాలు అయితే గోడిని లెవ్వు మస్తు కాసినాయి కదా. ఇంకా మా ఇంటికి ఉంటే పెద్ద పెద్ద టమాటాలు. ఏ డాగా ఈ వేప పువ్వు మంచిగా ఉంది ఇదే చంపుకుందాం. ఇక ఏమైనా కిందుకున్నా గంత మీదుకుంది కింద అంత చెత్తి చెత్తు ఉంది ఎట్లా ఎంత అనుకున్నా గోడ లేదా గోడ కింద తెంపు పన్నాడు. అయ్యో ఇప్పుడు ఏమైంది? హ్యాపీగా అక్క దాని కాలు ముక్కుడు ఎందుకు పెద్ద అని ఎక్స్పెక్ట్. అబ్బో విషయంలో సేమ్ గానీ ఇటు పోతారు శిక్షక మీ వేప పూత తెంపుకోమంటావా? తెంపుకోలేదు కానీ నేను అద్దంటనా పచ్చడి వేయడానిక మన రమ్మంటారా సరే పట్టుకోర్రే ఇప్పుడు అన్ని ఎందుకే కడుక్కోలేవే నీకేమైతుంది అసలే లేని ఫోన్ రోగాలు కానీ కానీ ఎంతసేపే అయ్యి ఆగలే స్టార్ట్ పెడతారని బెల్లం ఏది? ఇది బెల్లం ఇది తీపికి నాకు తెలుసు. ఇది చింతపండు ఇది పులుపుకు నాకు తెలుసు కానీ ఇది వేప పువ్వు ఇది చేదు నాకు తెలుసు. కారమేద పోరి ఇది కారం ఇది పందుకాలి ఇది ఉప్పు ఇది రుచికి బాగేసావు ఇష్టం అవుతుంది మళ్ళీ. అయ్యో నాకు మా తెలుసు ఆగలవు ఎక్కువ అయింది అనుకో మామిడికాయలు ఇవి మామిడికాయలు ఇవి బగర్కి మరి ఉగాది పచ్చడి దేనికి? మనకి ఇది నాకు ఇది నాకు పొయ్యి కాదు ఇది మందికి మందికా ఎందుకు? ఇప్పుడు కరోనా వైరస్ వస్తుంది కాక అది మన ఊర్లోకి రావద్దని అందరు మంచిగా ఉండాలని ఉగాది పచ్చడి మనిషి కింద మంచి పెడదాం. అబ్బా చిన్నదానమైన పెద్ద మాటే మాట్లాడినావు అది వాటికి ఏవో మేమిటికి ఏవో సరే బాబా బాబా తలుపుది. అరే ఇంకా ఏమో ఉన్నావు ఇంట్లో ఏంటిది కుండ పట్టుకు వచ్చిన బెల్ల పువ్వు అని కాదు అన్ని వేసిందా? వేసిన మంచిగుంది
కొంచెం పోయలేరు. తెచ్చుకో, పెద్ద చెంబలు తెచ్చుకో. సరే సరే. నేను అవుతా అంటే వద్దాను. మీ బావకి ఏ పెద్ద చెంబులు చెంబులు వస్తా అంటాను. ఏమైతే అందరు వచ్చినా కదా మనకు ఏమన్నా మనకి ఇంకెవరికే మాడికాయలు చింతపండు కొంచెం పోయి. కొంచెం తగ్గి కొంచెం పోయి. నువ్వు మూతి పెట్టుకుంటది ఏమన్నా అంటే సొక్కమాట, నన్నే సొక్కమాట. పొల్ల చాలు చాలు పో, ఆ పొల్ల కొడుకుతాను పో. మంచిగా అందరికి అందరికి పోయింది. అరే ఆగంటే అమ్మా ఇక ఉగాయి పచ్చడ. మంచిగుందా? మంచిగా ఉంది. ఇక నీకు మంచిగుందా? మనం ఎప్పుడు రావు. అరే ఆగు అమ్మా ఇగో ఉగాది పచ్చ. మంచిగుందా? బయటికి అయితే వెళ్ళకండి. అత్తమ్మ ఉగాది పచ్చడ ఎట్లుంది? మంచిగుంది. ఇట్లనే పందాలు కొట్టుకుంటుంది, బయటికి వెళ్ళకు. ఇగో పాప ఉగాది పచ్చడ. ఎట్లుంది? మా ఇంట్లో ఇంకా చేసిపోయారు మీరు. మంచిగుందా? సూపర్ మేడం. ఎట్లుంది? మంచిగుందా? ఫంక్షన్ ఇగో ఉగాది పచ్చడ. పండుగ రోజు ఇంకా పని చేస్తాడు. అటు ఇటు తిరిగి అల్ల పెట్టేది ఏంది? ఇది నేనే తాగుతా. ఎట్లుంది? నాకు అడిగినవా? నాకు అడిగిన అబ్బా ఆగలే. ఇక పాట ఇక ఉగాది పచ్చడ ఇయ్యాలనే ఇయ్యాలనే పండుగ ఇయ్యాలేకుంటే ఎప్పుడు చేస్తా? ఎట్లుంది? సూపర్ ఉన్నది. మంచిగుందా? మంచిగుంది. ఇంకా నీడకి ఎట్ట అయిపోతుండగా పని? ఇక అయిపోయినట్టే. ఇక టైం బయటికి వెళ్ళక వెళ్ళదా? అంటే ఇక ఉగాది పచ్చడ. ఉగాది పచ్చడి ఇంటికి వస్తా. మంచి కార్యక్రమం చేసింది. ఎట్లుంది? బాగుంది. మీరు ఇట్లా మన సాంప్రదాయాలు కాపాడాలండి. అమ్మా ఇక ఉగాది పచ్చడ. ఉగాది పచ్చడి ఎట్లుంది? మంచిగానే ఉంది. ఫుల్గా మంచిగుందా? బయటికి వెళ్ళకు. కొంచెం అన్నం తిన్నవానే ఇంకా ఉగాది పచ్చడి. ఎట్లుంది? కమ్మగుంది. మంచిగుందా? బయటికి వెళ్ళకు. దాని ఇటు పోవాలి. అబ్బు నాకే అబ్బు నాకే చీని. అవి పాటు మాడికారు బాగా రావద్దు. ఎట్టుంది? మంచిగుందా? మస్తు ఉంది అబ్బా. కొంచెం అబ్బాయి ఇదే చాలు ఎంత తాగుతావు? మస్తు ఉంది. కరెక్ట్ నిండి కొద్దిగా మొత్తం అయినా కానీ లేడుంది. అడుక్కి తుని రావు. ఈ వీడియో ఎలా ఉంది? బాగుందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే మనకు ఈ వీడియోని యూ డిక్షనరీ స్పాన్సర్ చేసింది. ఇందులో మ్యాజిక్ ట్రాన్స్లేట్ అని ఉంటుంది, అది అందరికీ తెలిసిందే. కానీ కొత్త గ్రామర్ కూడా యాడ్ చేశారు, అది ఇంకా బాగుంది. ఎందుకంటే మనం ఇంగ్లీష్లో రాసేటప్పుడు ఎన్నో తప్పులు అవుతాయి గ్రామర్ పరంగా. మనకి ఏది తప్పు ఏది రైటో తెలియదు. కానీ ఈ అప్డేట్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది, నాకు బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. సో తప్పకుండా యూ డిక్షనరీని డౌన్లోడ్ చేసుకోండి. దానికి సంబంధించిన లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ప్లస్ కామెంట్ బాక్స్లో ఇచ్చాను. అయితే మెయిన్ అప్డేట్ ఏంటంటే కరోనా వైరస్ అని బాగా వ్యాప్తి చెందుతుంది. సో దాని విషయంలో మనం జాగ్రత్త పడాలని ఇప్పుడు షూటింగ్ కూడా చాలా వరకు బంద్ చేసినాం. మళ్ళీ ఏంటంటే బయట నుంచి ఏ యాక్టర్స్ తీసుకోవడం లేదు.
మళ్ళీ ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళని తీసుకున్నా వాళ్ళకు హెల్త్ పరంగా ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ పక్కకు పెడుతున్నా, ఎందుకంటే మనం అందరి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇకనుంచి వచ్చిన చిన్న చిన్న వీడియోలు వస్తాయి, అది కూడా హోమ్ పర్పస్, అంటే ఇంట్లో ఉండి చేసేటి, బయటకు వెళ్ళి తీయడానికి వీల్లేదు, ఎందుకంటే అందరూ బాగుండాలని కోరుకోవాలి కదా, మీరు బాగుండాలని కోరుకుంటున్నారు. సో అందరు ఇంట్లోనే ఉండండి. ఈ కరోనా మీద కూడా ఒక వీడియో తీస్తున్నాం, ఎందుకంటే అందరికి యూస్ఫుల్ అయ్యేటట్టు, కానీ కొంచెం రిస్కీగా ఉంది ఎందుకంటే బయట షూట్ చేయరాదు కదా. సో ట్రై చేస్తాం, చిన్న చిన్న ట్రై చేసి అది పెట్టడానికే ట్రై చేస్తాం, కానీ భారీగా అంటే రావు. ఒక 20-30 రోజులు అంతా సర్దుకుంటుందని ఆశపడుతున్నాను. సో మీరు బాగుండాలి, అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్టే హోమ్, బీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్. బాయ్ బాయ్.